స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే సడన్ గా డిశ్చార్జ్ చేయడంపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. కక్షపూరితంగానే అచ్చెన్నాయుడిని విజయవాడ జైలుకు తరలిస్తున్నారంటూ మండిపడ్డారు నేతలు. ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న అచ్చెన్నను కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అచ్చెన్న రిమాండ్ గడువును కోర్టు పొడిగించింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆసుపత్రి అధికారులు సడన్ గా డిశ్చార్జ్ చేశారు. ఆయన విజయవాడ సబ్ జైలుకు తరలించారు. జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతోనే అచ్చెన్నను బలవంతంగా డిశ్చార్జ్ చేశారని ఆయన మండిపడ్డారు. తప్పుడు సమయం వేసి డిశ్చార్జ్ చేయడం హేయమన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత 4 గంటల 20 నిమిషాల సమయం వేసి డిశ్చార్జ్ చేశారని ఆరోపించారు. కనీస నిబంధనలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని బలవంతంగా జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. వైద్య రిపోర్టులు రాకుండానే డిశ్చార్జ్ చేయడాన్ని తప్పుపట్టారు. కరోనా పరీక్షలు కూడా చేయలేదన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే అచ్చెన్నాయుడిని వీల్ చైర్ లో ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్ర. ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరగలేదు. మొట్టమొదటిసారిగా ఇటువంటి చెడు సంస్కృతి తీసుకుని వస్తున్నారు. ఇది మంచిది కాదు. మేము అన్నాం గౌరవంగా, ఇప్పుడు ఆయన హెల్త్ బాగలేదు. హెల్త్ బాగలేనప్పుడు అంబులెన్స్ లో తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది? కేవలం మీ ఆనందం కోసమే కదా. కాబట్టి ఇటువంటి చర్యలు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటు ఇతర టీడీపీ నేతలు సైతం అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అనారోగ్యంగా ఉన్న అచ్చెన్నపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కక్ష కట్టి ఎరమనాయుడు గారి కుటుంబాన్ని, వాళ్ళ అచ్చెన్నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలతో ఏసీబీ కేసు బనాయించి అవినీతి పరిధిలో ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మా నాయకుల మీద బుర్రజల్లే కార్యక్రమంలో భాగంగానే ఈ తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసులు బనాయిస్తున్నారు. అచ్చెన్నాయుడు జీజీహెచ్ సూపరింటెంట్ కు లేఖ రాశారు. తనకు కరోనా టెస్ట్ చేయాలని కోరారు. కొలనోస్కోపీ పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదని, కరోనా పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరని తెలిపారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని లేఖలో అచ్చెన్న విజ్ఞప్తి చేశారు. ఇక అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్లపైన వాదనలు ముగిశాయి. శుక్రవారం తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు.